ఎట్టి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ అన్నారు. చెందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల కృషితోనే ఎంపీటీసీ గెలుపొందడం జరిగిందన్నారు. ఒకవేళ తాను పార్టీ మారవలసి వస్తే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, జెడ్పీటీసీ నాగం కుమార్ నాయకుల కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నాకే ఆలోచిస్తామన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ వెంటే ఎల్లప్పుడూ ఉంటానని గుర్తు చేశారు. బీజేపీలోకి వెళ్తున్నాడని రాసినట్టుగా మా యొక్క జెడ్పీటీసీ గారు ఇంతకుముందే నాకు తెలియజేయడం జరిగింది. నేను చూశాను, ఇప్పుడు చూస్తున్నాను ఇంత చక్కటి కార్యక్రమం. ఇంత చక్కగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీని కూడా ఎన్నుకున్నాం. పార్టీ మారాల్సిన పని మాకు ఎలాంటి పని లేదు. ముఖ్యంగా సరే వార్తాపత్రికలు అన్నప్పుడు చేస్తూ ఉంటారు, సరే ఏ రకంగా సేకరించారో సమాచారం, మరి ఎక్కడ అడపదడప, మరి ఏమన్నా వాళ్ళ ద్వారా వాళ్ళ ఊహ క్వశ్చన్ మార్క్ పెట్టి రాశారు కాబట్టి ఖచ్చితంగా నేనైతే పార్టీ మారట్లేదని సీనన్న ముందుగా చెప్తున్నా. ఎందుకంటే నేను చూస్తున్నా ఉన్నారు, ఖచ్చితంగా సరే ఏ పార్టీ నుండి ఎటొచ్చినా కూడా కాంగ్రెస్ పాడినట్టుగా యువతలో నైరాశ్యం ఉంది సీనన్న, మీడియా ముఖంగా చెప్తున్నా. కాబట్టి యువత ముఖ్యంగా చాలా మాట వాస్తవం, పేపర్లో రాశారంటే అక్కడక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా జెడ్పీసీ గారితో నిత్యం జెడ్పీసీ గారితోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా మేము మండలాల్లో తిరుగుతున్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్న కాంగ్రెస్ పార్టీ మొన్న చూసినట్టయితే జిహెచ్ఎంసీ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 12 మంది గెలిస్తే కూడా అటు వేర్రు. బీజేపీలో ఇవాళ బీసీ నాయకులు మనకు కూడా బీసీ నాయకుడు ఆశీనన్న అయినప్పటికీ కూడా బీజేపీ ఊపు యువతలో ఉందని చెప్పేసి చాలా మటుకు ఫోన్లు వచ్చిన మాట వాస్తవం. కాకపోతే ఎక్కడున్నా మన పోరాటం ఎమ్మెల్యే రమేష్ బాబు మీదనే, ఖచ్చితంగా అదే దిశగా 16 తారీఖు నాడు కూడా సీనన్న ఎమ్మెల్యే కావాలి, కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం కావాలని కోరుకుంటా. తప్పితే పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే అది ఏదున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులము ఆలోచించుకునే ప్రజల వెంటే మేముంటామని హామీ ఇస్తూ ఖచ్చితంగా పేపర్లో వచ్చిన వార్తను ఈ సందర్భంగా ఖండిస్తూ ఈ సమయంలో నేను ఇప్పుడు పార్టీ ఇప్పుడైతే మారట్లేనని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను.